హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే ఎస్ఐ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారో హిస్టరీ క్వశ్చన్స్, సార్ హిస్టరీ ఏ టాపిక్స్ కవర్ చేయాలి సార్ అడుగుతున్నాను నన్ను. సో హిస్టరీకి వచ్చేసి మోడర్న్ హిస్టరీ ఉన్న చూసుకోండి, తర్వాత ఏన్షియంట్ హిస్టరీ పురాతన చరిత్ర అండ్ ఆధునిక చరిత్ర చూసుకోండి. ఒకవేళ వీలైతే మీకు కరీం సార్ బుక్ కానీ లేదా బిపిన్ చంద్ర ఆర్ శర్మ బుక్ చదువుకోండి, సూపర్బ్గా ఉంటుంది. ఈ 15 రోజుల్లో చాలామంది అడుగుతున్నారు సార్ 15 రోజుల్లో ఏమైనా చేయవచ్చా అంటే, 15 రోజుల్లో అద్భుతాలు సృష్టించవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ప్రతిరోజు పరీక్ష రాస్తూ, పరీక్ష నా అవైలబిలిటీ ఉంది, చూసి కావాలంటే కాల్ చేయండి. సమయాన్ని సద్వినియోగపరచుకోండి, సమయాన్ని వృధా చేయొద్దు, ఇక్కడక్కడ తిరగొద్దు, కోచింగ్ సెంటర్ల వెనకాల పరిగెత్తొద్దు, సీనియర్స్ వెనకాల మరీ ముఖ్యంగా పరిగెత్తొద్దు. సో మీరు మీకు కరెక్ట్గా 15 రోజులు ఏం చేయాలో దానికి కావాల్సిన ప్లానింగ్ నాకు కాల్ చేయండి. సో ఎగ్జామ్ అవైలబిలిటీ ఉంది, ఎగ్జామ్ కూడా నేను దాన్ని ఏమంటారు మీకు పెడతాను, నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హిస్టరీలో అంటే ఎన్ని క్వశ్చన్స్ రావచ్చని అడిగారు నన్ను, హిస్టరీలో ఇండియన్ హిస్టరీ నుండి దరిదాపుగా 6 నుండి 7 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏపీ హిస్టరీ నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా టచ్ చేస్తాడు, అరౌండ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఏపీ హిస్టరీ బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి, సూపర్బ్గా ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది. నేను చెప్పేది ఒకే ఒక విషయం, డిసప్పాయింట్ అవ్వద్దు, ప్రయత్నించండి, రివైజ్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి, సో సరైన విధానంలో ప్రిపేర్ కండి. సో చివరి వరకు గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగం ఎప్పుడో వస్తుందని డిసైడ్ అవుతుందంటే పేపర్ రాసిన తర్వాత, ఇప్పుడు ఏదో పేపర్ రాసి ఫెయిల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి ఆ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. గైడెన్స్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి. సో భయపడొద్దు, రివైజ్ చేయండి. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఇంకా చదువుకోండి, డోంట్ లూజ్ ద హోప్ కోల్పోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ 9550096412. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.